కోసం ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి బాహుబలి తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం అంతేకాకుండా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది దర్శకది రాజమౌళి సత్తాను ప్రపంచానికి తెలియజేసింది అయితే ఈ సంచలన చిత్రంలో కథానాయకగా అందల భమ అనుష్కతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించింది అయితే తమన్నా చేసిన పాత్ర కోసం ఆడిషన్స్ చేశారట ఆ ఆడిషన్స్ కు అందాల రాసి కన్నా కూడా వెళ్లి ఆడిషన్ ఇచ్చిందట కానీ జక్కన్నా రాసిని ఫైనల్ చేయలేదు ఈ విషయాన్ని ఇప్పుడు రాశి కన్నా బయటపెట్టింది Thank you ఇంతకీ ఏం చెప్పిందంటే రాజమౌళి తన కొత్త చిత్రం కోసం హీరోయిన్ను చూస్తున్నారు అన్న విషయం తెలుసుకుని హైదరాబాద్ వచ్చిందట రాసికన్న రాజమౌళి నిర్వహించిన ఆడిషన్కు అటెండ్ అయిందట కానీ రాజమౌళికి ఆమె నచ్చలేదు తన అనుకున్న పాత్రకు ఈ బబ్లీ బ్యూటీ సరిపోదు అని రాజమౌళి భావించారు అయితే తన మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఊహలు గుసగుసలాడి సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించు అని సలహా ఇచ్చారట రాజమౌళి ఆ తర్వాత రాజమౌళి తమన్నాను హీరోయిన్గా తీసుకున్నారు అలా తనకు బాహుబలి సినిమాలో నటించే అవకాశం మిస్ అయిందని చెప్పింది రాశిఖన్న తమన్నా పాత్ర దక్కు ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చేది అనుకుంటోంది ఈ ముప్పై రెండేళ్ల సుందరి ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ ఉంది తెలుగులో ఇటీవల నటించిన థ్యాంక్ యూ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది ఆమె నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో జోరు తగ్గింది ఇప్పుడు మరి హిందీలో బిజీ అయ్యి మళ్ళీ తెలుగులో వస్తుందేమో ఈ అందాల రాసి